చేతి వంటలు ఇది వచ్చేసి వీడియోలో సీతాఫలం చూసండి సింపుల్ గా చేసుకోవచ్చండి ఇంట్లో ఈజీగా ఫస్ట్ ఏ గనుక మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి సీతాఫలాలు అండి నేను ఒక 7 తీసుకున్నాను ఫ్రెష్ అండి శుభ్రంగా కడుక్కున్నానండి చాలా బాగుంటాయండి సీతాఫలం జ్యూస్ వెరైటీగా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఆరోగ్యం అండి సీతాఫలం జ్యూస్ బాగా పండని తీసుకోవాలండి సీతాఫలాలు జ్యూస్ వేసుకోవడానికి బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటదండి సీతాఫలం జ్యూస్ ఇప్పుడు ముందుగా సీతాఫలంలో తోలంతా తీసేసి ఇత్తనాలు కూడా తీసి ఇలా పక్కన పెట్టేసి గుజ్జి తీసుకున్నానండి కొంచెం పంచదార ఒక కప్పు పాలు డెకరేషన్ కోసం బూస్ట్ ప్యాకెట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి సీతాఫలం గుజ్జు తీసుకున్నాకండి విత్తనాలు లేకుండా మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పాలు పోసుకోవాలి ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి మిక్సీ తీసి చూసాను ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నా చూసారా చక్కగా జ్యూస్ రెడీ అయిపోయిందండి చిక్క చిక్కగా వచ్చేసిందండి జ్యూస్ చాలా బాగుంటదండి సీతాఫలం జ్యూస్ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ వేసేసుకుందామండి గ్లాసులు తీసుకున్నానండి జ్యూస్ అంతా వేసేసుకోవాలి చాలా బాగుంటదండి సీతాఫలం జ్యూస్ భలే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటదండి సీతాఫలం జ్యూస్ చాలా ఆరోగ్యమండి జ్యూస్ పిల్లలు తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి సీతాఫలాలు ఇత్తనాలు తీసుకొని ఇలా ఇత్తనాలను తీసి జ్యూస్ వేసిస్తే చక్కగా తాగుతారండి ఇప్పుడు దీంట్లో డెకరేషన్ కోసం బూస్ట్ వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి సీతాఫలం జ్యూస్ ఒక గ్లాస్ తాగుదామన్నా కొద్దీ ఇంకా తాగేస్తారండి 4-5 గ్లాసులు ఈ ఒకసారి ఇది తాగితే మళ్ళీ వదిలిపెట్టరండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి సీతాఫలం జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఈజీగా సీతాఫలం జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి టేస్టీ టేస్టీ సీతాఫలం జ్యూస్ రెడీ అయిపోయిందండి కొంచెం తాగుదాం అనేవాళ్ళు ఇంకా తాగేస్తారండి సీతాఫలం జ్యూస్ భలే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్టీ టేస్టీ సీతాఫలం జ్యూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో